ఇప్పుడు ఒక్కసారి రౌల్స్ లా ఏం చెప్తుంది నాట్ మైనస్ పీఎస్ బై నాట్ ఈ కోల్డ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అని చెప్పాం మరి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటే అర్థం ఏంటి ఎక్స్ సొల్యూట్ ఈజీ కోల్డ్ ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ మోల్స్ ఈ టోటల్ మోల్స్లో మనకి ఏమొస్తుంది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఎన్బి రాసుకుంటే ఎన్ఏ ప్లస్ ఎన్బి అంటే ఎక్స్బీజ్ ఈక్వల్డ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతుంది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్కి ఈక్వల్ అవుతుంది సో దీన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇక్కడ సబ్షూట్ చేసుకుంటే నాట్ మైనస్ పిఎస్ బై పీనాట్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్బిబై ఎన్ఏ ప్లస్ ఎన్బి రైట్ ఇంతవరకు ఒక్క కొంచెం ఆగుదాం ఇప్పుడు మనం లా ఎక్కడ అప్లికబుల్ అని చెప్పుకున్నాం లా ఈజ్ అప్లికబుల్ ఎట్ వెరీ డైల్యూటెడ్ సొల్యూషన్ వెరీ డైల్యూటెడ్ సొల్యూషన్ అంటే సాల్వెంట్ ఎక్కువ ఉన్నట్ట మనకి సొల్యూట్ ఎక్కువ ఉన్నట్టమ్మా ఎవరు ఎక్కువ ఉన్నట్టు సాల్వెంట్ ఎక్కువ ఉన్నట్టు సొల్యూట్ చాలా తక్కువ ఉన్నట్టు సో దీంతో మనం కంపేర్ చేసుకుంటే

డైట్ సొల్యూషన్ సో ఎక్కడ అప్లికల్ అవుతుంది వెరీ డైల్యూషన్ సొల్యూషన్ దట్ ఈస్ అర్థం ఏంటి ఎన్బి ఈజ్ వెరీ లెస్ దాన్ ఎన్ఏ అంటే ఎన్బి అనేది ఎన్ఏ కంటే చాలా తక్కువ కాబట్టి ఇక్కడ మన కింద ఉన్న ఆప్షన్లో ఎన్బిని మనం ఏం చేసుకోవచ్చు ఒమ్యూట్ చేసుకోవచ్చు సో కాబట్టి పీనాట్ మైనస్ పిఎస్ బై పీనాట్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్బి బై ఎన్ఏ ఎన్బి అంటే అర్థమైంది వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులార్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ని ఏమనుకుంటున్నామమ్మా అంటే ఇక్కడ నేను ఏ అనుకుందాం దీన్ని వచ్చేసి ఎం అనుకుందామమ్మా అలాగే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ దీన్ని బి అనుకుందాం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ దీన్ని డబల్యూగా తీసుకుందాం అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు పీనాట్ మైనస్ పిఎస్ బై పీనాట్ ఈజ్ ఈక్వల్డ్ ఏ బైఎం బై

మాలిక్యులార్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏమనుకున్నావు నువ్వు స్మాల్ ఎమ్ అనుకున్నావుగా దేర్ ఫోర్ స్మాల్ ఎం ఇస్ ఈక్వల్డ్ ఏమవుతుంది అంటే ఏ ఇంటూ డబల్యూ ఇంటూ నాట్ బై బి ఇంటూ ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది నాట్ మైనస్ పిఎస్ సో మనం డెరైవ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఇది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బేస్డ్ ఆన్ రౌడ్స్లా ఆర్ రిలేటివ్ లవరింగ్ వేపర్ ప్రెషర్ సో రిలేటివ్ లవరింగ్ వేపర్ ప్రెషర్ ఏం చెప్తుంది పీనాట్ మైనస్ పిఎస్ పీనాట్ అంటే సారీ రిలేటివ్ లవరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూటెడ్ సొల్యూషన్ హ్యావింగ్ నాన్ ఓలటైల్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ అని మనకి రౌడ్స్లా చెప్తుంది సో ఆ రౌడ్స్ లాని బేస్ చేసుకొని పీనాట్ మైనస్ పిఎస్ బై పీ నాట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ సొల్యూట్ అని చెప్పాము సో పీ నాట్ మైనస్ పిఎస్ బై పీ నాట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ సొల్యూట్ అనేది ఎలా వస్తుంది అంటే మనం ఆల్రెడీ మోల్ ఫ్రాక్షన్ నేర్చుకున్నాం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ మోల్స్ సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ నేమో ఎన్బి అనుకున్నాం టోటల్ మోల్స్ అంటే ఎన్ఏ ప్లస్ ఎన్బి దట్ ఈస్ సొల్యూట్ మోల్స్ అండ్ సాల్వెంట్ మోల్స్ తీసుకున్నాం దాన్ని మనం ఇక్కడ సబ్షుట్ చేసుకుంటే పీ నాట్ మైనస్ పిఎస్ బై పీనాట్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి బట్ రౌల్స్లా అప్లికబుల్ ఎట్ వెరీ డైల్యూటెడ్ సొల్యూషన్ వెరీ డైల్యూటెడ్ సొల్యూషన్ అన్నప్పుడు సాల్వెంట్ అండ్ సొల్యూట్తో కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ ఉంటారు సాల్వెంట్ ఎక్కువ ఉంటుంది సొల్యూట్ తక్కువ ఉంటుంది కాబట్టి సాల్వెంట్ మోల్స్ ఈజ్ మోర్ దెన్ సొల్యూట్ మోల్స్ అందుకే ఎన్బి ఈజ్ వెరీ లెస్ దాన్ టు ఎన్ఏ సో కాబట్టి ఎన్బిని మనం ఒమిట్ చేసేసుకుంటే ఎన్బి బై ఎన్ఏ అంటే టాప్లో ఉంటుంది ఎన్ఏ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఎన్ఏ తీసుకున్నాం సో ఎన్బి అంటే అర్థమైంది వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని స్మాల్ అనుకున్నావు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని స్మాల్ ఎం అనుకున్నావు అలాగే ఎన్ఏ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ దాన్ని స్మాల్ బి అనుకున్నాం వెయిట్ ఆఫ్ సాల్వెంట్ డబల్యూ అనుకున్నాం సబ్ షూట్ చేసుకుంటే పీ నాట్ మైనస్ పిఎస్ బై పీనాట్ ఈజ్ ఈక్వల్డ్ ఏ బైఎం బై బీ బై డబల్యూ దాన్ని మనం ఈజీగా రాసుకోవాలంటే ఏ బైఎం ఇంటూ డబల్యూ బై బి మనకి రావాల్సిన ఫార్ములా ఏంటి మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతుందమ్మా అంటే ఏ ఇంటూ డబల్యూ ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఏ ఇంటూ డబల్యూ ఇంటూ పి నాట్ బై బి కింద మిగులుతుంది ఈ కిందకి వెళ్ళిపోతుంది పి నాట్ మైనస్ పిఎస్ సో ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కావాలి అంటే ఏం రాస్తాం వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ మాలిక్యులార్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఇలా రాసుకుంటే మనకి ప్రాబ్లం వస్తు అయిపోతుంది సో దీని మీద మనకు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా రైట్ ప్రాబ్లంలోకి వెళ్దాం రైట్ చూడండి ప్రాబ్లం ఇప్పుడు లా మీద బేస్ చేసుకొని మనం మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఒక ప్రాబ్లంగా చూద్దాం సో ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ద వేపర్ ప్రెజర్ ఆఫ్ pure benzene at a certain temperature is 0 0.850 bar a non-volatile non-electrolyte solid weight 0.5 grams when added to 39 grams of benzene the vapor pressure of solution is 0.8 ఫోర్ ఫైవ్ బార్ వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ సో ఇప్పుడు ఒక్కసారి మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని ఏమి ఇచ్చాడో ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఒక వేపర్ ప్రెజర్ ఆఫ్ బెంజీన్ అంటే ప్యూర్ అన్నాడు ప్యూర్ బెంజీన్ అన్నాడు అంటే అర్థం ఏంటి ఇది సాల్వెంట్ అని అర్థం దాని వేపర్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో బార్ అన్నాడు ఇప్పుడు నీకో డౌట్ సార్ అది బెంజీన్ అనేది సాల్వెంటా సొల్యూటా మాకు తెలియదు తెలియనప్పుడు ఎలా అనుకోవాలి అంటే ఒక్కసారి ప్రాబ్లంలో రెండు రకాల వెయిట్స్ ఇచ్చాడు జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అని ఒక వెయిట్ ఇచ్చాడు ఇంకోటి ఏమి ఇచ్చాడు థర్టీ నైన్ గ్రామ్స్ అన్నాడు ఈ థర్టీ నైన్ గ్రామ్స్ ఎవరిది బెంజిన్ది జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఏమో సాలిడ్ సబ్స్టెన్స్ది అంటే ఈ రెండింటిలో వెయిట్ ఎవరికి ఎక్కువ ఉంది బెంజీన్కి కాబట్టి వెయిట్ ఎవరైతే ఎక్కువ ఉంటారో ఎక్కువ దాన్ని సొల్యూషన్లో ఏమంటాం మనం సాల్వెంట్ అని చెప్పుకుంటాం సో కాబట్టి ఇది సాల్వెంట్ ఇది సొల్యూట్ అక్కడ మనకు అర్థం వచ్చేసింది సో కాబట్టి ఏం చేస్తున్నాం ప్యూర్ బెంజీన్లో జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉన్నటువంటి సమ్ ఎలిమెంట్ ఏదో అది తెలియదు ఆ ఎక్స్ని యాడ్ చేశాడు యాడ్ చేసినప్పుడు ఎంత యాడ్ చేశాడు థర్టీ నైన్ గ్రామ్స్ బెంజీన్లో జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేసినప్పుడు ఆ టోటల్గా సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ ఏమైపోయింది జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆల్వేస్ లెస్ దాన్ ది వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ బికాస్ వీ యాడెడ్ ఏ నాన్ ఓలటైల్ నాన్ ఓలటైల్ని మనం యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెజర్ ఏమవుతుందని తగ్గుతుందన్నా ఆల్మోస్ట్ తగ్గిందా లేదా జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో నుంచి జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అంటే డిక్రీజ్ అయింది ఎంత డిక్రీజ్ అయింది జీరో పాయింట్ నాట్ నాట్ ఫైవ్ డిక్రీజ్ అయిపోయింది సో ఎంతో కొంత తగ్గింది నాట్ నాట్ ఫైవ్ అయ్యి కదా సార్ చాలా లెస్ వ్యాల్యూస్ అండి అది నీకు అనవసరం ఎంతైనా తగ్గిందా లేదా తగ్గింది ఆ తగ్గినప్పుడు ఆ ఎక్స్ అనే ఒక కాంపడెన్స్ ఉండగా దాని మాలిక్యులర్ వెయిట్ ఏంటి అది మన క్వశ్చన్ సో ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం ఫస్ట్ ఏం రాసుకుందాం అంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ సాల్వెంట్గా నువ్వు ఎవరిని తీసుకున్నావు బెంజీన్ వాట్ ఈస్ ద ఫార్ములా బెంజీన్ సి సిక్స్ హెచ్ సిక్స్ అది ఏమనుకున్న వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఏమనుకోవాలి మనం పీనాట్ ఎంత అవుతుంది జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో బార్ ఓకే నెక్స్ట్ వేపర్ ప్రేజర్ ఆఫ్ సొల్యూషన్ అది ఏమవుతుంది పిఎస్ ఎంత వచ్చింది జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ బార్ నెక్స్ట్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ సాల్వెంట్ ఎవరు బెంజీన్ సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఏమనుకుంటున్నావు స్మాల్ బీ ఎంత ఇచ్చాడు థర్టీ నైన్ గ్రామ్స్ మాలిక్యులార్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే బెంజీన్కి మాలిక్యులార్ వెయిట్ ఎంత అది డబల్యూగా తీసుకుంటే సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ సొల్యూట్ ఎవరిని తీసుకుంటున్నావు తెలియదు అది ఎక్స్ అనుకుందాం అది ఎంత స్మాల్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సో ఇచ్చిన డేటా మొత్తం రాసాం వెయిపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్ అంటే బెంజిన్ అనుకున్నాం దాని వేపర్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో బార్ అలాగే వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ ఆ సొల్యూషన్ వేపర్ ప్రెజర్ ఇచ్చాడు జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే నువ్వు బెంజిన్ అనుకున్నాడు థర్టీ నైన్ గ్రామ్స్ ఆఫ్ బెంజిన్ ఇచ్చాడు కాబట్టి థర్టీ నైన్ రాశావు అలాగే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజీన్ బెంజీన్ మాలిక్యులర్ ఆల్రెడీ సి సిక్స్ ఎట్ సిక్స్ ఫార్ములా కాబట్టి దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సెవెంటీ ఎయిట్ వస్తుంది వా వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఆ సొల్యూట్ నాన్ ఎలక్ట్రాట్ సొల్యూట్ అని చెప్పాడుగా ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సో అకార్డింగ్ టు రౌల్స్లా రౌడ్స్లా ప్రకారం అకార్డింగ్ టు రౌల్స్ లా సో రౌల్స్ లా ప్రకారం ఫార్ములైంది పీనాట్ మైనస్ పిఎస్ బై పీనాట్ ఈజ్ ఈక్వల్డ్ ఏ బై బైఎం ఇంటూ డబల్యూ బై బి నువ్వు కనుక్కోవాల్సింది ఏం ముందు ఇక్కడ సబ్షూట్ చేద్దాం జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో మైనస్ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ బై జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో ఈజీ కోల్ట్ ఏ ఎంత జీరో పాయింట్ ఫైవ్ ఎం మనం క్యాలిక్యులేట్ చేయాలి డబల్యూ ఎంత సెవెంటీ ఎయిట్ బై బి ఎంత థర్టీ నైన్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ బై జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో దట్ ఈజీ కోల్ట్ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఎయిట్ బై ఎం ఇంటూ థర్టీ నైన్ దేర్ ఫోర్ ఎం ఎమ్ఇజీ కోల్ట్ ఎంత వస్తుందమ్మా జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఎయిట్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో పై థర్టీ నైన్ ఇంటూ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి సింపుల్ఫై చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే వన్ సెవెంటీ గ్రామ్స్ పర్ మూల్ దిస్ ఈజ్ ద మాలిక్యులార్ వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటే మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్ యొక్క మాలిక్యులార్ వెయిట్గా చెప్పుకుంటాం సో వాడు ఏమి ఇచ్చాడు ప్రాబ్లం ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ బెంజీన్ అట్ ఏ సర్టెన్ టెంపరేచర్ ఈజ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో బార్ ఏ నాన్ ఓలటైల్ నాన్ ఎలక్ట్రోలైట్ సాలిడ్ వెయిట్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెన్ యాడెడ్ టు థర్టీ నైన్ గ్రామ్స్ ఆఫ్ బెంజీన్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ దెన్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ బార్ అన్నాడు వాట్ ఈజ్ ద మోలార్ మాస్ ఆఫ్ సాలిడ్ సబ్స్టెన్స్ సో దానికి ఫస్ట్ స్టెప్ ఏం రాసాం వాడు ఇచ్చిన డేటా రాసుకున్నాం ఫస్ట్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో బార్ అలాగే వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ సొల్యూషన్కి వేపర్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అలాగే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ సాల్వెంట్ బెంజిన్ యొక్క వెయిట్ ఎంత ఇచ్చాడు థర్టీ నైన్ గ్రామ్స్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజిన్ ఎంత ఇచ్చాడు సెవెంటీ ఎయిట్ అలాగే వెయిట్ ఆఫ్ సొల్యూట్ సొల్యూట్ వెయిట్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అకార్డింగ్ టు రౌల్స్లా రౌల్స్లా ప్రకారం మనం ఏం చేస్తున్నాం పీనాట్ మైనస్ పిఎస్ బై పీనాట్ ఈజ్ ఈ కోల్డ్ ఏ బై ఎం ఇంటూ డబల్యూ బై బి మొత్తం సబ్షూట్ చేస్తున్నాం సబ్ షూట్ చేసుకుంటే దాని క్యాలిక్యులేషన్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అమ్మా అంటే వన్ సెవెంటీ గ్రామ్స్ పర్ మోల్ సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఇది ఒక ప్రాబ్లం ఇలాంటి మోడల్లోనే ఇంకొక ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తాను ఆ ప్రాబ్లం మీరు ట్రై చేసుకోండి ఓకే రైట్ రైట్ సో ఇప్పుడు ప్రాబ్లమ్ చూద్దామమ్మా ఇది హోంవర్క్ మీరు చేయండి టెన్ గ్రామ్స్ ఆఫ్

అలాగే సొల్యూషన్ వేపర్ ప్రెజర్ ఇచ్చేశాడు వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇచ్చాడు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చాడు ఇక నువ్వు కనుక్కోవాల్సింది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇక్కడ సాల్వెంట్ ఎవరు వాటర్ తీసుకొని ప్రాబ్లం చేయాలి సేమ్ ఇందాక మనం ప్రాబ్లం ఎలాగైతే చేసామో అదే విధంగా యాసిటీస్ డిటోగా చేయండి ఆన్సర్ ఎంత వస్తుందనేది తర్వాత చూడండి ఓకేనా ఇది ప్రాబ్లం మీరు హోమ్వర్క్గా చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనే టాపిక్లోకి వెళ్దాం ఓకే రైట్